హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈరోజు వ్రతం చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైకన్ క్లిక్ చేయండి ఆల్ టు ఆల్ మీద క్లిక్ చేయండి వీడియోస్ మొత్తం ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ ఉండండి చూడండి ఈరోజు నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యాను మేమైతే కలసం అది పెట్టి చేయమన్నమాట నార్మల్గా పూజ మాత్రమే చేస్తాను నేను చేసిన ప్రసాదాలు ఇవన్నీ చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ప్రసాదాలన్నీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఆ తర్వాత పూజ చేస్తున్నాను ఫస్ట్ గురువారం రోజే మనం అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఇల్లు మొత్తం పూజగది అన్ని అన్నీ పూజగా అయితే పువ్వులు సిద్ధం చేశాను పువ్వులతో అలంకరిస్తున్నాను అమ్మవారికి బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ అక్షితలు అలాగే బ్యాంగిల్సు పువ్వులు పెట్టాలన్నమాట మన ఇష్టం అమ్మవారికి శారీ కూడా పెట్టచ్చు తర్వాత మనకి ఇంపార్టెంట్గా ఏంటంటే గంధంతో అలాగే కొంచెం పసుపు నెయ్యితో మనం అక్షింతలు అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా పుణ్య స్త్రీలు వాళ్ళతో మనం ఆశీర్వాదం తీసుకోవాలి వరమహాలక్ష్మి ఆశీస్సులు కూడా తీసుకోవాలి ప్రసాదాలన్నీ రెడీ చేశాను ఐదు ప్రసాదాలు చింతపండు పులిహోర చిత్రాన్నం అంటారు కదా అమ్మవారికి చాలా ఇష్టం పొంగలి ఇవన్నీ చేశాను పూర్ణం బూరెలు గారెలు ఈ దారం ఏంటంటే మనం మంగళసూత్రంలో అనమాట ఐదు పోగులుగా పోసి ఇలాగ పసుపుతో సిద్ధం చేసుకోవాలి ఈ దారాలు ఇలా తాంబూలాలు ఇచ్చే ఆనవాయితీ అయితే మా ఇంట్లో లేదు నార్మల్గా ప్రసాదాలు చేసి అందరికీ పంచి పెడతామన్నమాట అంతే అయితే ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు పదకొండు రూపాయలు అలాగే అక్షితలు కూడా మనం బ్లౌజ్ పీస్ మీద పెట్టాలి ఈ డబ్బులు మనం పూజలో పెట్టాం కాబట్టి మనం బీవాలో ధనం దాచుకునే చోటు ఆ ఈ డబ్బులు కూడా మనం అక్కడ దాచుకోవాలన్నమాట ఓకేనా మీ పూజ ఎలా చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అమ్మవారికి పుష్కలంగా పువ్వులైతే బాగా అలంకరించాను ఆ తర్వాత ప్రసాదాలన్నీ పెట్టేశాం కదా పెట్టిన తర్వాత మన స్తోమత కొంది చేయాలండి ఆర్భాటంగా అట్టహాసంగా చేయాలని ఏమీ లేదు అమ్మవారికి మనస్ఫూర్తిగా నారికేళ్ళను సమర్పించినా చాలు ఏదైనా మనసారా అమ్మవారిని స్మరించుకోవాలి దీపారాధన అంతా చేసిన తర్వాత కర్పూర హారతి ఇస్తూ నేను పాట పాడుతున్నాను అమ్మవారికి మనం లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి కూడా జపించుకోవచ్చు లేదంటే లలితా సహస్రనామం కూడా పట్టించుకోవచ్చు అనమాట ఇలాగ వ్రతమే చేయాలి ఇన్ని నైవేద్యాలు నేను చేయలేకపోయానని ఏమి ఫీల్ అవద్దండి మా ఓపిక మన ఇంట్లో మన మన దగ్గర ఎంత ఓపిక ఉందో అలాగే చేయాలి అంతేకాని ఆడంబరంగా అమ్మవారికి ఇవి పెట్టలేకపోయానని మనం ఏమీ అనుకోకూడదు మనసారా అమ్మవారిని స్మరించుకోండి మన కోరికలు ఏమున్నాయో అమ్మవారితో చెప్పుకోండి సౌభాగ్యాన్ని ఇవ్వమని అమ్మవారిని మనం వేడుకోవాలి ఓకేనా మీరంతా ఎలా చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి మన స్తోమత కొంది మనం చేసుకోవచ్చు మరి ఏం పర్వాలేదు చూడండి ఈ పూజ చేసిన తర్వాత ఎంత ఎనర్జీగా నాకు పాజిటివ్గా ఉంటుందన్నమాట మన ఇంట్లో వైబ్రేషన్సు ప్రతి శుక్రవారం ఇలాగే మనం పూజ చేసుకోవచ్చు వరమహాలక్ష్మి రోజు కూడా మనం చక్కగా ఇలాగ అలంకరించుకొని ఈరోజు వీళ్ళు పడకపోతే నెక్స్ట్ శుక్రవారం అయినా చేసుకోవచ్చు అనమాట అంటే ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నెక్స్ట్ వీక్లో చేసుకోండి ఏం పర్వాలేదు ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బాయ్ అండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం